ఏపీస్ లో రెగ్యులర్ వేర్ కి జార్జెట్ అని, క్రేప్ జార్జెట్ హోమ్ వాష్. మెయిన్ ఏంటంటే చాలా మంది లేడీస్ వచ్చి ప్రతిరోజు ఒక వెరైటీ కట్టాలి, ప్రతిరోజు డిఫరెంట్ ప్రింట్ కావాలి అనుకుంటారు. అండ్ రెగ్యులర్ గా యూజ్ అయ్యే వాళ్ళకి కూడా ఏంటంటే మాకు హోమ్ వాష్ లో మంచి డిఫరెంట్ ప్రింట్స్ కావాలని కోరుకుంటుంటారు. అండ్ డాక్టర్స్ కానీ ఎంప్లాయీస్ ఎవరైనా సరే, టీచర్స్ కానీ ఎవరికైనా సరే డైలీ ఒక వెరైటీ కావాల్సి వస్తుంది. సో శారీ కట్టే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ ప్రింట్స్ లో కావాలని ఎవరి టైం కోరుకుంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే మేము ఎవ్రీడే రోజు ఒక ఎపిసోడ్ అనేది ఇస్తున్నాము. సో రెగ్యులర్ వేర్ లో ఓన్లీ 460 రూపీస్ లో మేము ఈ వెరైటీస్ అనేది అందిస్తున్నాం వాళ్ళకి. సో అందులో చూద్దాము. సో చూస్తున్నారంటే రెగ్యులర్ వేసుకోండి. క్రేప్ జార్జెట్ 100% హోమ్ వాష్ తో వస్తుంది, ఎక్సలెంట్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే చాలా బాగా ఇస్తాడు. సో దీనికి వచ్చేసి మంచి కలర్ ఇంగ్లీష్ కలర్ లో కాంబినేషన్ లో తీసుకున్నాము. సో దీనికి వచ్చేసి బేస్ వచ్చేసి పళ్ళుకి వచ్చినప్పటికి కొంచెం పింక్ కలర్ తోటి వేస్తున్నాము. అది కూడా కంప్లీట్ డిజైనర్ వేర్ స్టైల్ గా ఇస్తున్నాము. మంచి ఇంగ్లీష్ కలర్ బేస్ తీసుకుని పింక్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు శారీ మొత్తం కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా ఇలాగే ఇస్తున్నాము. సో చూసారు కదా మొత్తం ఆల్ ఓవర్ అంతా వస్తుంది. అండ్ కింద బార్డర్కి వచ్చినప్పుడు కూడా సేమ్ ఆల్ ఓవర్ అంతా ఇలాగే వస్తుంది. అండ్ ఫుల్ ఆల్ ఓవర్ అంతా శారీ అంతా కూడా మీకు డిజైన్ అనేది ఇలాగే వస్తుంది. అండ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఇంగ్లీష్ కలర్ తో వస్తుంది కూడా ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ 100% హోమ్ వాష్ వస్తుంది. సో బ్లౌజ్కి వచ్చేటప్పటికి జస్ట్ బ్లౌజ్ అనేది ఇట్లా లైన్స్ బ్లౌజ్ అనేది ఇస్తుంది. మీ బ్లౌజ్ కూడా వేస్టింగ్ కాదండి, బట్ అందుకు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మంచి కంపెనీ ప్రింట్స్ వస్తాయి కాబట్టి మీరు జనరల్ గా ఏంటంటే లైట్ వెయిట్ తో వస్తుంది. ఈ సింథటిక్ జార్జెట్ అనేది ఆల్మోస్ట్ మీకు 150 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. బట్ మంచి క్వాలిటీ కావాలంటే మినిమం మీకు 600-700 రూపీస్ అనేది మంచి క్వాలిటీ రాదు. సో మేము ఏదైనా దీపావళి ఆఫర్ కింద జస్ట్ 460 రూపీస్ లో మేము ఈ సారీస్ అనేది అవైలబుల్ గా ఇస్తున్నాము. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి ఇంగ్లీష్ కలర్ రస్ట్ కలర్ తీసుకున్నాము. అందులో కూడా మంచి లీఫ్ ప్రింట్ ఫ్లవర్ ప్రింట్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చాము. పైనకి వచ్చేప్పటికి లైన్స్ డిజైన్ లాగా ఇస్తుంది ఇస్తున్నారు, చిన్న బోర్డర్స్ లాగా. పళ్ళుకి వచ్చేప్పటికి గ్రీన్ కలర్ పళ్ళుతోటి చాలా హైలైట్ గా ఇచ్చారు, గ్రీన్ ఫ్లవర్స్ లాగా. మొత్తం శారీ అంతా కూడా మంచి ఫ్లవర్ ప్రింట్ అనేది వెళ్తుంది. అండ్ మెయిన్ వచ్చి జార్జెట్ 100% అండి, చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. జస్ట్ మీరు హ్యాండ్ బ్యాగ్ లో కూడా 2-3 సారీస్ మెయింటైన్ చేసుకోవచ్చు. అంత లైట్ వెయిట్ వస్తుంది, అంత కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ శారీ మొత్తం కూడా ఫ్లవర్ ప్రింట్ అనేది ఇలాగే వెళ్తుంది. అండ్ కింద బోర్డర్ చిన్న స్మాల్ బార్డర్ లాగా వచ్చేస్తుంది. అండ్ దీనికి పళ్ళు కూర్చోటికి కంప్లీట్ కాంట్రాస్ట్ తో వస్తుంది. మంచి దానికి బ్లౌజ్ అనేది ఎల్లో కలర్ బ్లౌజ్ తో ఇచ్చి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఓన్లీ మనకి సారీస్ అంతా 460 రూపీస్ లో వస్తుంది. ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది, అది కూర్చోండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఆఫ్ వైట్ అండి. ఆఫ్ వైట్ లో చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారండి. ఆఫ్ వైట్ కలర్ మీద మంచి ఫ్లోరల్ ప్రింట్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారు. అండ్ కింద బార్డర్ తీసుకుంటే కూడా మంచి ఫ్లవర్ ప్రింట్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారు. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా ఇలాగే వెళ్తుంది. అండ్ పళ్ళు బ్లౌజ్కి వచ్చేటప్పటికి వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఇస్తున్నారు. సో పళ్ళు పాటు వచ్చేసి రన్నింగ్ పళ్ళు అనేది ఇచ్చేస్తున్నారు. అండ్ పళ్ళుకి వచ్చినప్పటికి జస్ట్ ఇలా పళ్ళు అనేది హైలైట్ చేస్తున్నారు. సో ఇలా పళ్ళు అనేది చాలా హైలైట్ గా ఫ్లవర్ డిజైన్ అనేది ఇస్తున్నారు. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి కూడా స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ అనేది ఇస్తున్నారు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఫ్యాబ్రిక్ మాత్రం రియల్లీ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ 100% ఒకసారి మీరు తీసుకున్నట్టు కంటిన్యూషన్ ప్రోగ్రామ్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము. నెక్స్ట్ డిజైన్ వచ్చి స్మాల్ ప్రింటెడ్ స్టైల్ ఇచ్చారండి, ఇది కూడా చాలా బాగుంటుంది. మంచి ఇంగ్లీష్ కలర్ మీద చెప్పాలి, ఇంగ్లీష్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అండ్ మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఆల్మోస్ట్ ఇలా మంచి సన్న ప్రింట్స్ తోటి ఇలా వెళ్తుంది. అండ్ మంచి పళ్ళుకి వచ్చేప్పటికి ఇలా డిజైన్ అనేది వస్తుంది. సో శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా స్మాల్ ప్రింటెడ్ లాగే వెళ్తుంది. సో మంచి రెస్ట్ కలర్ బార్డర్ తోటి చాలా హైలైట్ గా వెళ్తుంది. అండ్ బ్లౌజ్కి వచ్చేప్పటికి స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ అనేది ఇస్తున్నారు. సో మంచి జార్జెట్ లో ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకో కలర్ కాంబినేషన్ అది కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి ఇంగ్లీష్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము. అది కూడా జింకల్ డిజైన్ తో కంప్లీట్ ఒక ఎనిమల్ డిజైన్ ప్రింట్ అనేది హైలైట్ చేస్తున్నాము. సో ఇది కూడా చూసారు కదా మంచి బ్లూ కలర్ డిజైన్ లాగా తీసుకుని పళ్ళు పాటుకు వచ్చేప్పటికి ఇలా డిజైన్ గా తీసుకున్నాము. దీనికి వచ్చేసి పైన బార్డర్ వచ్చేసినంత కలర్ బ్లూ కలర్ లో ఇచ్చేస్తున్నాము. కింద బార్డర్ వచ్చినప్పుడు కూడా మంచి బ్లూ కలర్ తోటి ఇచ్చేసి చాలా హైలైట్ గా ఇచ్చారు. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా ఇలాగే వెళ్తుంది. శారీ స్టార్టింగ్ చెండింగ్ వర్క్ అనేది ఇలాగే వెళ్తుంది. ప్రింట్ మంచి డిజైన్ తోటి వెళ్తుంది, కంప్లీట్ డిజైన్ అయ్యే స్టైల్లో వస్తుంది. అండ్ మనం బ్లౌజ్ పార్ట్కి వచ్చేప్పటికి డార్క్ బ్లూ కలర్ తోటి స్ట్రైప్ డిజైన్ అనేది ఇస్తున్నారు అనమాట ఈ సారీ. సో చాలా బాగా ఇచ్చారండి. ఓన్లీ మనకు 460 రూపీస్ లో మనకి ఈ సారీస్ అనేది అవైలబుల్ గా దొరుకుతుంది. సో ఇంకో ప్రింట్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చి పీచ్ కలర్ లో బర్డ్ డిజైన్ ఇచ్చారు, చాలా వండర్ఫుల్ గా ఇచ్చారు. ఇది కూడా వచ్చేసి మంచి పీచ్ కలర్ బేస్ మీద రస్ట్ కలర్ అండ్ పింక్ కలర్ గ్రీన్ కలర్ తోటి మంచి మంచి బర్డ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. కింద బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది, పైన వచ్చేసి ఇక్కడ కింద బార్డర్ తో వచ్చేస్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేప్పటికి బర్డ్స్ అనేది పెద్దగా ఇచ్చేస్తున్నారు. శారీ మొత్తం కూడా ప్రింటెడ్ అనేది ఆల్ ఓవర్ అంతా ఇలాగే వచ్చేస్తుంది. సో మొత్తం ప్రింటెడ్ డిజైన్ ఇచ్చేసారు, మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ తో బ్లౌజ్ అనేది డాటర్స్ బ్లౌజ్ ఇచ్చేసారు. జస్ట్ మామూలు 2x2 బ్లౌజ్ చేసుకున్నాక ఎక్సలెంట్ వస్తుందండి. ఓన్లీ మనకు 460 రూపీస్ లో ఇంకో కలర్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి గోల్డెన్ కలర్ ఫ్లవర్స్ తో ఇచ్చారండి, ఇది కూడా చాలా బాగుంది శారీ. ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి క్రేప్ షిఫాన్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది, చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారండి. ఆడ ఫ్లవర్ డిజైన్ తోటి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. అండ్ పళ్ళు పాటుకు వచ్చినప్పటికి జస్ట్ ఇలా పళ్ళు అనేది పెద్ద ఫ్లవర్స్ తోటి ఇస్తారు. సో శారీ మొత్తం కూడా దీనికి వచ్చి వితౌట్ బార్డర్ అంటారండి, మొత్తం శారీ అంతా ఇలాగే వచ్చేస్తుంది, ఆడ ఫ్లవర్ డిజైన్ తో వచ్చేస్తుంది. అండ్ పళ్ళు పాటుకు వచ్చినప్పటికి జస్ట్ ఇలా పళ్ళు అనేది ఇస్తున్నారు. బ్లౌజ్కి వచ్చినప్పటికి స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ అనేది ఇస్తున్నారు.
చాలా ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ తో ఇస్తున్నారు. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా ఈ ఫ్లవర్ డిజైన్ తోటి ఇలాగే వెళ్తుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మెయిన్ వచ్చి టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ డాక్టర్స్ కానీ ఎవరికైనా సరే ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఇంకో ప్రింట్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి మెజంతా పింక్ కలర్ లో స్మాల్ ప్రింటెడ్ ఇచ్చారండి. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు ప్రింట్ కూడా. సో మంచి మెజంతా పింక్ కలర్ లో పింక్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ అనేది హైలైట్ చేశారు. పైన వచ్చేసి పింక్ కలర్ డబుల్ బార్డర్ లాగా ఇచ్చారు. శారీ మొత్తం కూడా స్మాల్ ప్రింటెడ్ లాగా ఇచ్చేసారు. అండ్ కింద బార్డర్ కూడా స్మాల్ ప్రింటెడ్ స్టైల్ లాగా డిజైన్ చేసేసి మొత్తం ఆల్ ఓవర్ అంతా శారీ అంతా ఇలాగే ఇచ్చేసారు. సో కంప్లీట్ స్టారీ స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది ఈ ప్రింట్ అనేది చాలా హైలైట్ గా చేసుకుంటూ వచ్చారు. అండ్ పళ్ళు పాటకు వచ్చేటప్పటికి జస్ట్ డిజైనర్ స్టైల్లో ఇలాగ ఇచ్చారు. సో ఎక్సలెంట్ గా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కు వచ్చేటప్పటికి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి చాలా హైలైట్ గా చేశారు. చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ తో ఇచ్చేసారు. సో ఇంకో ప్రింట్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా మంచి ఇంగ్లీష్ కలర్ లో వస్తుందండి. ఇది కూడా లైట్ అండ్ డార్క్ షేడ్ లో వెళ్తుంది. పైన చూడండి పింక్ బార్డర్ లాగా ఇచ్చేసారు. శారీ మొత్తం కూడా లైట్ బ్రౌన్ లాగా వెళ్తే కింద డార్క్ బ్రౌన్ లాగా ఇచ్చేసి మనం కింద బార్డర్ కూడా మంచి కలంకారీ స్టైల్ లాగా ప్రింటెడ్ ఇచ్చారండి. అది కూడా ఏంటంటే ఒక బర్డ్ డిజైన్ ట్రీ లో కూర్చున్నట్టు చాలా డిఫరెంట్ గా ఇచ్చారు ప్రింట్ మొత్తము. అండ్ పళ్ళుకు వచ్చేప్పటికి డార్క్ కలర్ కాంబినేషన్ తో ఇస్తున్నారు. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఇట్లా ప్రింటెడ్ స్టైల్ లాగా వెళ్తుంది. అండ్ చూసారు కదండి ఎక్సలెంట్ గా ఇచ్చారు శారీ కూడా. సో చాలా బాగా ఇచ్చారు, మొత్తం ఇలా అంతా వస్తుంది. అండ్ బ్లౌజ్ కు వచ్చేప్పటికి స్మాల్ పింక్ కలర్ తోటి చాలా హైలైట్ గా ఇచ్చారండి. మెయిన్ శారీ అంతా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రింట్ అనేది చూద్దాం. నెక్స్ట్ బర్డ్ డిజైన్ లో మంచి స్కై బ్లూ కలర్ లో ఇచ్చారు. అది కూడా బర్డ్ లో డార్క్ కలర్ బర్డ్స్ డిజైన్ అనేది చాలా హైలైట్ గా చేశారు. మంచి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. శారీ మొత్తం కూడా బర్డ్ డిజైన్ వెళ్తుంది. అండ్ కొంగుకు వచ్చినప్పటికీ కూడా బర్డ్స్ అనేది కొంచెం హైలో వస్తుంది, పెద్ద వస్తుంది. శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది. మంచి ప్రింటెడ్ స్టైల్ లాగా ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ వచ్చి చాలా బాగుంటుంది. మొత్తం ఆల్ ఓవర్ అంతా ఇలాగే వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసేటప్పటికి జస్ట్ డాట్స్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. చాలా సింపుల్ బాగా ఇచ్చారు. ఓన్లీ 460 rupees లో మనకి సైజ్ అనేది అవైలబుల్ గా వెళ్తుంది. అండ్ ఎక్కువ కలర్ కాంబినేషన్ అది చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చి షిబోరీ జార్జెట్ అండి. ఇది కూడా చాలా బాగా ఇచ్చాడు. మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చాలా హైలైట్ గా ఇచ్చారు. దీని కూడా పైన బార్డర్ అంతా ఇలా ప్రింటెడ్ లాగా వచ్చారు, జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చింది. శారీ మొత్తం కూడా కంప్లీట్ ప్రింటెడ్ షిబోరీ స్టైల్ లాగా డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చారు. అది కూడా డిజిటల్ ప్రింట్ లాగా చేశారు. అండ్ పళ్ళుకు వచ్చేప్పటికి జస్ట్ లైన్స్ పళ్ళు అనేది ఇలాగా ఇట్లా క్రియేషన్ చేశారు. మొత్తం శారీ అంతా కూడా బార్డర్స్ లాగా ఇలాగ వెళ్తుంది, కంటిన్యూషన్ అంతా ఇలా వెళ్తుంది. అండ్ ఒక బ్లౌజ్ కు వచ్చేటప్పటికి జస్ట్ ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నారు, జస్ట్ ఇలా వస్తుంది, జస్ట్ లైన్స్ లాగా వచ్చేస్తుంది. సింపుల్ బ్లౌజ్ ఏమైనా కుట్టించుకుంటాం కానీ ఎక్సలెంట్ వస్తుందండి. మెయిన్ కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది. సో ఇంకో ప్రింట్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి. స్మాల్ ప్రింట్ లీఫ్ ప్రింట్ అనేది ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడండి. ఫ్యాబ్రిక్ ప్రింట్ అనేది ఎక్సలెంట్ ఇచ్చాడు. మంచి మెరూన్ కలర్ కి వచ్చేసి ఇంగ్లీష్ కలర్స్ కాంబినేషన్ తో ఇచ్చాడండి. బ్రౌన్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కలర్ తోటి మంచి స్మాల్ ప్రింటెడ్ స్టైల్ లాగా ఇచ్చారు. కింద బార్డర్ కూడా సేమ్ చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. అండ్ శారీ మొత్తం కూడా కంప్లీట్ స్మాల్ ప్రింటెడ్ లాగా వెళ్ళింది. శారీ స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది ఇలాగే వస్తుంది. సో చూసారు ఎక్సలెంట్ గా ప్రింట్ అనేది ఇచ్చారు. ఒక పళ్ళుకు వచ్చేటప్పటికి కూడా జస్ట్ ఇట్లా పళ్ళు అనేది ఇలా ఇచ్చారు, సో ప్రింటెడ్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ కు వచ్చేటప్పటికి స్మాల్ బ్లౌజ్ అనేది కూడా మంచి ప్రింటెడ్ స్టైల్ లాగా ఇచ్చారు. జస్ట్ ప్లెయిన్ మెరూన్ కలర్ వేసుకున్న ఎక్సలెంట్ గా ఉంటుందండి. నెక్స్ట్ ప్రింట్ ఉంది, ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా వచ్చి మంచి మెజంతా పింక్ లో వచ్చేసేసి మంచి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ తోటి చాలా డిఫరెంట్ గా ఇచ్చేసారు. అందు లెవెండర్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తోటి చాలా హైలైట్ గా ఇచ్చారు. మొత్తం పైన వచ్చిన పైన బాడర్ చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. అండ్ పళ్ళు పాటకు వచ్చేటప్పటికి జస్ట్ లైన్స్ పళ్ళు అనేది ఇచ్చేసారు. సో చాలా శారీ మొత్తం కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ ప్రింట్ అంతా ఇలాగే ఇచ్చారండి, చాలా బాగా ఇచ్చాడు. సో ఇలా వస్తుంది శారీ అంతా. జస్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. సో చాలా బాగా ఇచ్చాడండి. ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మళ్ళీ ఏం చెప్తున్నానంటే, సో ఫ్యాబ్రిక్ అనేది ఎక్సలెంట్ గా వస్తుందండి. ఆల్మోస్ట్ మీకు 600-700 rupees ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. జస్ట్ మీకు 460 rupees లో మీ సారీస్ అనేది అవైలబుల్ గా ఇస్తున్నాము. ఇంకో ప్రింట్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చి డిజిటల్ ప్రింట్ లాగా ఇచ్చారండి. బ్లాక్ కలర్ బేస్ తీసుకున్నాము. దీనికి వచ్చేసి పైన అంతా ఒక వైట్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. మిడిల్ లో మాత్రము సన్న ప్రింటెడ్ లాగా స్టైల్ గా ఇచ్చాము. సో ఇది కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఇచ్చాడు. కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ డిజైన్ లాగా ఇచ్చారు. సో మిడిల్ అంతా కూడా మంచి ప్రింటెడ్ స్టైల్ లాగా ఇచ్చారు. పళ్ళు పాటకు వచ్చినప్పటికి జస్ట్ ఇట్లా ప్రింటెడ్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు. బ్లౌజ్ కు వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ లాగా ఇచ్చేసారు, ప్లెయిన్ లాగా. సో ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే చాలా బాగా ఇచ్చారండి. ప్రింట్ కూడా కంప్లీట్ డిజిటల్ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ లాగా ఇచ్చారు. సో వచ్చేసరి కదా మొత్తం ఆల్ ఓవర్ ప్రింటెడ్ లాగా ఇచ్చారు డిజైనర్. సో ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ తో చాలా బాగా ఇచ్చాడు. అండ్ ఓన్లీ మనకు 460 rupees లో మనకి ఈ శారీస్ అనేది ఇస్తున్నాము. నెక్స్ట్ ఇంకో ప్రింట్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ కలర్ కూడా ఇంగ్లీష్ కలర్ అండి, చాలా బాగా ఇచ్చాడు. మంచి పికాక్ లాగా డిజైన్ అనేది చాలా హైలైట్ గా చేశారు. పికాక్ లీఫ్ ఇచ్చేసి ఎక్సలెంట్ గా ఇచ్చారండి. మంచి ఇంగ్లీష్ కలర్ బేస్ తీసుకుని రెడ్ కలర్ తోటి చిన్న కింద మీద పైన బార్డర్ లాగా ఇచ్చేసి మొత్తం శారీ అంతా కూడా ఆడాడ బ్లాక్ ప్రింటెడ్ లో ఇచ్చారు. పళ్ళు పాటకు వచ్చేప్పటికి జస్ట్ ఇలా మెరూన్ కలర్ తోటి ఇలా ఇచ్చేసారు. శారీ మొత్తం కూడా ప్రింటెడ్ స్టైల్ అంతా ఇలాగే ఇచ్చేసారు. సో ఎక్సలెంట్ గా ఇచ్చాడు ఇది కూడా. అంటే బ్లౌజ్ వచ్చేప్పటికి కంప్లీట్ మెరూన్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. సో చాలా బాగా ఇచ్చాడు ఫ్యాబ్రిక్. ఓన్లీ మనకు 460 rupees మనకి శారీస్ అనేది అవైలబుల్ గా ఇస్తున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా ఆఫ్ వైట్ కలర్ లో తీసుకుని మంచి పీచ్ కలర్ ప్రింటెడ్ లో ఇచ్చారండి. చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఓన్లీ వైట్ బేస్ మీద తీసుకుని మంచి ఫ్లవర్ ప్రింట్ అనేది హైలైట్ గా ఇచ్చారు.
పైన వచ్చే స్మాల్ బార్డర్ గ్రీన్ కలర్ బార్డర్ లాగా ఇచ్చేసారు, కిందకు వచ్చేటికి డబుల్ బార్డర్ లాగా ఇచ్చారు. అండ్ శారీ అంతా చాలా యూస్ఫుల్ గా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు ఫ్యాబ్రిక్ మొత్తం. అండ్ శారీ మొత్తం కూడా లైట్ కలర్ ప్రింటెడ్ స్టైల్ లాగా ఇచ్చారు, చాలా డిఫరెంట్ గా ఇచ్చారు ప్రింటెడ్. అండ్ మనం పళ్ళుకి వచ్చేటప్పటికి జస్ట్ ఇలా పళ్ళు అనేది ఇస్తున్నారు, సో లైన్స్ పళ్ళు ఇచ్చేసారు. ఏదైతే డిజైన్స్ ఇచ్చారో అదే బ్లౌజ్ కూడా మనం పీచ్ కలర్ లో ఇస్తున్నారండి. ఇంగ్లీష్ పీచ్ లో బ్లౌజ్ అనేది కూడా మంచి ఇంగ్లీష్ కలర్ లో ఇచ్చారు. 100% హోమ్ వాష్ అండి, ఈజీ మెయింటెన్స్ చేసుకోవచ్చు, ఎక్సలెంట్ గా వాష్ కూడా చేసుకున్నా ఎక్సలెంట్ ఉంటుంది. సో చూసారు కదండి రెగ్యులర్ విత్ జార్జెట్ సారీస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ పెడతాను, మళ్ళీ కలుస్తాను, అంతవరకు ఉంటాను, బాయ్.